హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో సిపిఎం కేంద్రం కమిటీ సభ్యులు వీరయ్య పర్యటించారు. స్థానిక సంస్థల అభివృద్ధి కోసం నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని కోరారు. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పట్టణ అడవుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నట్లు ప్రకటించి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామీణ పట్టణ అడవుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉండడం బాగానే ఉన్నా అభివృద్ధి కోసం నిధులను కేటాయించే పద్ధతి బాగోలేదన్నారు. మంత్రులకు కలెక్టర్ల కోటాల వారీగా నిధులు కేటాయించడం సరికాదన్నారు. అలా కేటాయించడం వలన మంత్రులు తమ రాజకీయ ప్రయోజనం కోసం నిధులు వాడకం చేసే అవకాశం ఉంటుందని, అలాగే అవినీతికి అవకాశం కూడా ఉంటుందన్నారు. అలా కాకుండా కేరళ ప్రభుత్వం లాగా రాష్ట్ర ప్రభుత్వంలో 40% స్థానిక సంస్థల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి. నేరుగా గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు కేటాయించి వాటి పర్యవేక్షణను కలెక్టర్ మంత్రులు చూసుకోవాలన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి ఆలోచించాలని కేంద్ర సిపిఎం కమిటీ సభ్యులు వీరయ్య కోరారు. పట్టణాల అభివృద్ధి కోసం, అడవుల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున శ్రద్ధ పెడుతున్నామని చెప్పేసి ప్రకటించింది. ఆ మేరకు నిధులు కేటాయిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది మంచిదే, కానీ ఖర్చు పెట్టేటువంటి తీరు, నిధులు కేటాయిస్తున్నటువంటి తీరు అభ్యంతరకరం. కలెక్టర్లకు 1 కోటి రూపాయలు, జిల్లా మంత్రికి 2 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఈ మంత్రికి కోటా, కలెక్టర్కు కోటా ఏం పద్ధతి? రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు గ్రామ పంచాయతీకి ఇంత డబ్బు కేటాయిస్తున్నామని చెప్పాలి. పట్టణాలను అభివృద్ధి చేస్తానన్నప్పుడు ఆ పట్టణానికి ఇంత డబ్బు కేటాయిస్తున్నాం, లేదా ఇగో డివిజన్కి ఇంత డబ్బు కేటాయిస్తున్నామని చెప్పాలి. ఇట్లా కాకుండా కలెక్టర్ కోటా 1 కోటి రూపాయలు, మంత్రి కోటా 2 కోట్లు అని అంటే దాని అర్థం ఏమిటి? ఇది నిజంగా గ్రామీణాభివృద్ధికి పట్టణాభివృద్ధికి ఉపయోగపడేదా? మంత్రి అని అంటే అర్థం ఏమిటి? మంత్రి దయాదాక్షిణ్యాల మీద కేటాయింపులు ఉంటాయని అర్థం. అప్పుడు మంత్రిని ప్రసన్నం చేసుకుంటే వస్తుంది, లేకపోతే రాదు. రెండవది ఏమిటి, అధికార పార్టీకి చెందినవాడు మంత్రి కాబట్టి అధికార పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగానే నిధులు కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది, పారదర్శకత లోపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కలెక్టర్కు కేటాయించడం అంటే అర్థం ఏమిటి? మంత్రి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా కేటాయించుకుంటే కలెక్టరు మిస్ అయిన ప్రాంతాలకు ఏమైనా కేటాయిస్తాడా? అప్పుడు కలెక్టర్ కూడా మిస్ అయిన ప్రాంతాలకే కేటాయించాలనే ఉంది, ఆయన వాట ఆయన తినే అవకాశం ఉంటుంది. అవినీతిపరుడైతే డబ్బులు ఇచ్చిన గ్రామ పంచాయతీకి ఇంత కేటాయించడం, డబ్బులు ఇచ్చినటువంటి డివిజను లేదా మున్సిపాలిటీకి ఇంత కేటాయించడం చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఈ పద్ధతి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిధులు కేటాయించేందుకు కానీ లేదా అవినీతిని ప్రోత్సహించేందుకు కానీ ఉపయోగపడుతుంది, పారదర్శకత లోపిస్తుంది, ప్రజాస్వామ్యయుతంగా అవసరాన్ని బట్టి నిధులు కేటాయించేటువంటి అవకాశం ఇక్కడ ఉండదు. అందుకని అధికారయుతంగానే గ్రామ పంచాయతీకింత మున్సిపాలిటీకింత అనే పద్ధతుల్లో కేటాయిస్తే అది సరిగ్గా ఉంటుంది, ప్రజాతంత్రయుతంగా ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది. దేశంలో చూస్తున్నాం మనం, కేరళ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు 40% నిధులు, 40% నిధులు కేటాయిస్తుంది. ఆ 40% నిధులు గ్రామ పంచాయతీకి మున్సిపాలిటీకి ఆ రూపంలో కేటాయిస్తుంది తప్ప ఎమ్మెల్యే కోటా ఇది, ఎంపీ కోటా ఇది, లేకపోతే మంత్రి కోటా ఇది, లేకపోతే నమ్మకానికి మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.